हाय फ्रेंड्स रजनी शादी वाल नये हेल्दी रेसीपी अंडी आलू 65 दी कावास इंग्रीडियंट्स चाला उन्नाई चूपिस्तानु फर्स्ट आलू ने इला मन कटी मीडियम साइज कटी मन तरवा स्टव मीद वे नील पेको पच्ची मुक्ल कटेको मैं उड़की उड़कुद्धुद्ध नील पेटा नील वेसे आलू हाई पेक नीट मन साको उड़की और 10 मिनट्स अंडी मरी मेत्तगा उड़कीच्चोद्दु हाफ बॉइल चेसुकोवाली फ्रेंड्स आलू उड़कपोयिनि अंडी तीसेसुकुन्नाम इप्पुडु मनं जस्ट मरी फुल बॉइल चेयोद्दु हाफ बॉइल चेसुकुन्नाम फ्रेंड्स इंदुलो हाफ बॉइल चेसुकुन्न पोटाटोलो ఒక స్పూన్ మైదా వేసుకుంటున్నాం మనం ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ ఫుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వీటిని బాగా కలిపేసుకొని మనం కొంచెం వేయించుకుందాం చాలా సింపుల్ అండి కొంచెం ఒక్క రెండు స్పూన్స్ వాటర్ వేసుకుందాం ఓకే ఇలా చిలకరిద్దాం అంతే చాలు ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ మైదాని ఈ కార్న్ ఫ్లోర్ వీటికి పట్టేవాలి బాగా మీరు కూడా ట్రై చేయండి నూనె పెట్టుకున్నాను బాండిలోని మరి ఎక్కువ మరగన అవసరం లేదు ఆయిల్ మనం లో ఫ్లేమ్ లోనే ఉంచుకుందాము మంచిగా డీప్ ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఎవరి వయసంత అన్ని నిమిషాలు ధ్యానం చేయండి శాకాహారం తీసుకోండి ప్రతిరోజు ఎప్పుడు వీలైతే ఇప్పుడే చేయాలని ఏమీ లేదు మెడిటేషన్ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఎవరి వయసంత నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు మేము గత 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము చాలా హెల్తీగా ఉంటాము మంచి ఆరోగ్యకరంగా ఉంటాము మనం అలాగే శాకాహారాన్ని కూడా తీసుకోండి శాకాహారం మన అసలు మానవ శరీరం అనేది శాకాహారంతో కూడింది మన బాడీకి ఓన్లీ శాకాహారమే పడుతుంది కానీ మనకు తెలియక మాంసాహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నారు మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పుడు మనకు వచ్చేసింది ఆలు ఇప్పుడు తీసేసుకున్నాము ఇందులో తీసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఆలు 65 కి ముందుగా చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకుంటున్నాం पचिमिर्ची रूम एंड इंत कपून कम वेक अला धनिया पड़ी स्पून కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ఇవన్నీ బాగా కలిపేసుకుందాం ఒక స్పూన్ salt వేసుకుందాం సరిపడంత వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం स्टव सिम कवर वे कवर बागर कवाली कलू उ इप्ड वेक आलू इंदो वे नैन हाई पे హైలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సిమ్ లో పెట్టుకుంటే ఇట్లా అయిపోతుందండి మనం గట్టి పెట్టొద్దు దీనిపైన కొంచెం నిమ్మకాయ వేసుకుంటున్నాం అలాగే కొత్తిమీర కూడా జల్లేసుకుంటున్నాం
ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ అంతాని కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి ఫిల్ చేసుకోవచ్చు మనం ఇలా ఫోర్క్ తో కలిపితే బాగుంటుంది కరికలు పెట్టొద్దు ఆలు 65 రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీస్తున్నానండి ఫ్రెండ్స్ ఆలు 65 రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి అలాగే మీకు నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపు కొత్త రెసిపీతో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ రజనీ జయకుమార్